సార్ ఈ అదే బక్కా జనసేన గారికి శోకజ్ నోటీసులు పంపించారు కదా, ఇలాంటి కరెంట్ కట్ట కాంగ్రెస్ వాదులకు శోకజ్ నోటీసులు ఇస్తే ఎట్లా సార్? నేను ఇంతలో మాట్లాడినా, నువ్వు మొదలు బక్కా జనసేనతో మాట్లాడినావు సార్, చిన్నారెడ్డి నీ ఇంటికి వచ్చి మాట్లాడిపోయింది అంట కదా. మాట్లాడుతున్నాను, నేను న్యూస్ చూశాను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఆయన కేసీఆర్ కుటుంబం మీద, టిఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని కేసులు వేసిండు, ఎంత కష్టపడి అందుకనే నేను ఇలా క్యాబినెట్ హోదా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆయన ఇంటికి పోయినా. ఇంటికి వెళ్ళి సార్, మేము రెస్పెక్ట్ చేస్తాం మిమ్మల్ని 100%. మీరు కూడా మంచి కాంగ్రెస్ వాదులు కష్టపడి పని చేస్తున్నారు. మీలాంటి పాత కాంగ్రెస్ వాదులు అందరినీ ఒక్కొక్కరిని బయటికి పంపిస్తే చేయకండి సార్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ పడితే సార్ ఈ జడ్సన్ గారు సస్పెండ్ చేస్తే వరంగల్ జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్ మీద 100% దీని ఎఫెక్ట్ ఉంటది. మేము కాపాడుకుంటాం, కాపాడాలి 100%. బక్కా జడ్సన్ గారిని 100% కాపాడాలి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఈ అదే బక్కా జడ్సన్ గారికి శోకజ్ నోటీసులు పంపించారు కదా సార్, ఇలాంటి కరెంట్ కట్ట కాంగ్రెస్ వాదులకు శోకజ్ నోటీసులు ఇస్తే ఎట్లా సార్? నేను ఇంతలో మాట్లాడినా, నువ్వు మొదలు బక్కా జడ్సన్తో మాట్లాడినావు సార్, చిన్నారెడ్డి నీ ఇంటికి వచ్చి మాట్లాడిపోయింది అంట కదా. మాట్లాడుతున్నాను, నేను న్యూస్ చూశాను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఆయన కేసీఆర్ కుటుంబం మీద, టిఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని కేసులు వేసిండు, ఎంత కష్టపడి అందుకనే నేను ఇలా క్యాబినెట్ హోదా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆయన ఇంటికి పోయినా. ఇంటికి వెళ్ళి సార్, మేము రెస్పెక్ట్ చేస్తాం మిమ్మల్ని 100%. మీరు కూడా మంచి కాంగ్రెస్ వాదులు కష్టపడి పని చేస్తున్నారు. మీలాంటి పాత కాంగ్రెస్ వాదులు అందరినీ ఒక్కొక్కరిని బయటికి పంపిస్తే చేయకండి సార్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ పడితే సార్ ఈ జడ్సన్ గారిని సస్పెండ్ చేస్తే వరంగల్ జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్ మీద 100% దీని ఎఫెక్ట్ ఉంటది. మేము కాపాడుకుంటాం, కాపాడాలి 100%. బక్కా జడ్సన్ గారిని 100% కాపాడాలి మీరు. తప్పకుండా కాపాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.